సభ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు బాబు ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇక్కడ ఉండి కష్టపడి యుఎస్కి వెళ్ళి అక్కడ ఒక సర్కిల్ని ఏర్పరచుకొని ఇక్కడున్న సర్కిల్ మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈరోజు ఏంటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు నడుస్తున్నాయి. ఏ సినిమా అయితే కంటెంట్ బాగుందో ఆ సినిమా హిట్. ఇప్పుడు ఓటీటీలో కూడా ఒక 50 కోట్లు పెట్టి ఒక సినిమా కొనుక్కుంటున్నారు. ఆ 50 కోట్లలో 50 సినిమాలు అవుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకు ఒక 50 సినిమాలు చేస్తే వాళ్ళకు 30 సినిమాలు ఉండి హిట్ అవుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇండస్ట్రీలో ప్యాషన్ తోటి వస్తున్నారు. వాళ్ళకు ఒక కొత్త అవకాశాలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఇండస్ట్రీ ఎంతో పెద్ద రేంజ్కి వెళ్తుందని కూడా నేను అనుకుంటున్నాను. అలాగే వీరభద్రం గారు, నాకు బాబు గారు, మేమంతా ఒక దగ్గర కథ ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఎప్పుడు సినిమా ట్రావెల్ చేస్తూ మేమంతా ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాం. అండ్ బాబు గారికి నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన మంచిగా ముందుకు వెళ్ళాలి, మంచి ఆర్టిస్ట్ కావాలి. యాక్చువల్గా బాబు ఈజ్ అతడులో ఒక క్యారెక్టర్ చేశాడండి. ఆ ట్రైన్లో ఆ డబ్బులు ఆ కట్ చేసినప్పుడు ఆ మడత పెట్టుకొని బ్యాగ్ తీసుకొని వచ్చేయాలి కోట గారు చెప్తాను కదా, ఆ క్యారెక్టర్ చేసింది మన బాబే. చాలా బాగా చేశాడు. యాక్చువల్ త్రివిక్రమ్ దగ్గర కూడా నాకు పరిచయం చేసింది ఫస్ట్ త్రివిక్రమ్ గారే బాబుని. మేము దగ్గర కలిసి ట్రావెల్ చేస్తాం త్రివిక్రమ్ దగ్గర. అక్కడ నుంచి మా ట్రావెల్ కొనసాగింది. సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఇప్పుడు కూడా మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో